हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी सौजन्या। इवाल्टी मन स्पेशल सग्गु बियम तो खिचड़ी एला चेसुकोवालो चूद्दाम। शिवरात्रि की कानी तोली एकादशि की कानी निराहारं चेयालनुकुन्नप्पुडु ई सग्गु बियम खिचड़ी चेसुकोनी तिंटू उंटारु। इदि तिनडं वल्ल कूडा निराहारं चेसिन फलितमे वस्तुंदी। ఎప్పుడు నిరాహారం చేయాలనుకున్న ఈ సగ్గుబియ్యం కిచడిని తినొచ్చు। మరి ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా ఒక టీ గ్లాసు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు వంపేయాలి। ఇలా రెండు సార్లు కడగాలి। తర్వాత ఇందులో ఒక పావు గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి నాననివ్వాలి। ఇది ఒక గంట పాటు నానాలి। తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల పల్లీలు వేసి పల్లీలను బాగా వేయించుకోవాలి। లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। పల్లీలు వేగిపోయాయండి। పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలను మరీ సన్నగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి। వీడియోలో నేను చూపించిన విధంగా చేసుకోవాలి। ఇప్పుడు గంట పాటు నానిన సగ్గు బియ్యాన్ని మూత తీసి చూద్దాం। బాగా నానిపోయిందండి। సగ్గు బియ్యం నానింది తెలియాలంటే ఇలా ఒక సగ్గు బియ్యం తీసుకొని ఒత్తి చూడాలి। మెత్తగా అయిపోతుంది। ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల పల్లీల పొడి 1/2 టీ స్పూన్ సైంధవ లవణం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి పాన్ వేడయ్యాక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి। తర్వాత ఒక కప్పు ఆలు ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి బాగా వేయించుకోవాలి। ఆలు ముక్కలు వేగాక ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం పల్లీల పొడి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి। సగ్గు బియ్యం పచ్చదనం పోయి ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి। పొడి పొడిగా అవుతుంది। అప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు సగ్గు బియ్యం కిచడీ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। ఈ సగ్గు బియ్యం కిచడీలో కొందరు పచ్చిమిర్చి వేసుకుంటుంటారు। పచ్చిమిర్చి ఉపవాసానికి పనికి రాదండి। నిరాహారానికి సంబంధించి పచ్చిమిర్చి వేయకూడదు। ఒక్క ఆలు మాత్రమే పనికొస్తుంది। మరి ఇంకెందుకు ఆలస్యం? టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం కిచడీ ఈ శివరాత్రికి ఉపవాసానికి మీరు కూడా ట్రై చేయండి। మీరు ఎప్పుడు ఉపవాసం చేయాలనుకున్నా నిరాహారం చేయాలనుకున్నా ఈ సగ్గు బియ్యం కిచడీని ట్రై చేయొచ్చు। ఈ సగ్గు బియ్యాన్ని సాబుదానా అని కూడా అంటారు। ఈ కిచడీకి కాంబినేషన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక కప్పు తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల పల్లీల పొడి తీసుకోవాలి। 1/2 టీ స్పూన్ సైంధవ లవణం వేసి బాగా మిక్స్ చేసుకొని దీనికి తగినంత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ అయిపోయింది। ఇక్కడ పల్లీ చట్నీకి వేయించిన పల్లీల పొడిని తీసుకోవాలండి। అలాగే ఉప్పుకి బదులు సైంధవ లవణం వాడాలి। ఈ సగ్గు బియ్యం లేదా సాబుదానా కిచడీ విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది। ఈ కిచడీ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను। మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను। మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు। అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి। నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। Thanks for watching.